हेलो फ्रेंड्स, ముందుగా ఎర్రవరం బాల వక్రనరసింహ స్వామి పూర్తి సమాచారం వీడియో అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ వీడియో పార్ట్ 1 అయితే ఈ వీడియో పార్ట్ 2 అన్నమాట. ఈ వీడియోలో మన సంతానం లేని వారికి మరియు హెల్త్ ఇష్యూస్ ఉన్న వారికి పండు స్వామిని ఎలా ఎప్పుడు కలవాలో, నియమ నిబంధనలు ఏమిటో, పండ్లు ఏమేమి తీసుకొని పోవాలో అన్నీ ఈ వీడియోలో చెప్తాను. చివరి వరకు చూడండి. పండు స్వామి ప్రతి శుక్రవారం మార్నింగ్ 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సంతానం లేని వారికి పండ్లు అయితే ఇస్తారన్నమాట. పండ్లు ఓన్లీ యాపిల్స్ అండ్ జామకాయలు అయితే 5 తీసుకొని పోవాలి. నిమ్మకాయలు మాత్రం అస్సలు తీసుకొని పోకూడదు. పండు స్వామిని కలిసిన తర్వాత మొత్తం 3 లేదా 5 వారాలు అని చెప్తారు. ఆ 5 వారాలు కూడా పండు స్వామిని అయితే కలవాలన్నమాట. మధ్యాహ్నం తర్వాత మనకి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళని అయితే కలుస్తారు. వాళ్ళైతే ఫ్రూట్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఈవినింగ్ వరకు కూడా చెప్తారన్నమాట. మనకి ఇక్కడ ఈ స్వామి ఓన్లీ గుడి దగ్గర వారికి మాత్రమే చెప్తారు. సంతానం లేని వారికి గుడి దగ్గర ఈ వీడియో చూడాలంటే ముందు వీడియో ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే ఆ టైమింగ్స్ అనేది కూడా ఆ వీడియోలో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఆ వీడియో చూడండి. మాకైతే ఆ రోజు ఇక్కడైతే ఇంటి దగ్గర అయితే ఫ్రూట్స్ అయితే ఇచ్చారన్నమాట. గుడి దగ్గరికి రాకుండా ప్రతి శుక్రవారం కూడా అక్కడే ఇస్తారు. ఇంటి దగ్గర కేవలం హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు వారికి మాత్రమే ఇంటి దగ్గర అయితే చూస్తారన్నమాట. అది కూడా మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు చూస్తారు. మేము వెళ్ళినప్పుడు మాత్రం అసలు జనాలు చాలామంది వచ్చారనమాట పండు స్వామిని కలిసి చెప్పించుకోవడానికి. ఇక్కడైతే మాత్రం మనకి వాటర్ బాటిల్ కానీ ఇవన్నీ కూడా రేట్స్ అయితే ఎక్కువ ఉంటాయి. అందుకనే ముందు అయితే చెప్పిన విధంగా అవన్నీ సామాన్లు అయితే తీసుకొని పోండి స్వామీజీని కలవాలి అంటే. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకటి కావాలన్నా ఎక్కువ ప్రైస్ అయితే పెట్టాల్సి వస్తుంది. అందుకని ముందు చెప్పిన విధంగా అయితే చెయ్యండి. ఆ వీడియో మనకి ఫ్రైడే వచ్చేసి చూపించే ప్లేస్ అయితే ఇదన్నమాట. ఇక్కడ మాత్రమే చూస్తారు ఫ్రైడే, ప్రతి ఫ్రైడే కూడా సంతానం లేని వారికి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ని షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.